మొన్న అమ్మ కాటన్ సారీస్కి వెళ్దామని చెప్పని అనిందనమాట, సెలెక్షన్ కోసం నన్ను రమ్మనింది. ఇంకా సర్లే అని చెప్పని ఇంక నేను రెడీ అయ్యాను వెళ్ళడానికి, పాపను కూడా తీసుకెళ్దామని చెప్పని దానికి ఏదైనా డ్రెస్ కొనిపిద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఏమన్నా ఈయన కొంచెం టీ అది పెట్టేసి వెళ్ళే అని చెప్పని అన్నాడు. సరే అని చెప్పని ఇంకా టీ పెట్టానమాట. టీ నేను తాగను, టీ తాగను, కాఫీ తాగను. ఇంకా అత్తగారను ఈయన తాగుతాడు కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ కాఫీయే తాగుతారు, ఎప్పుడన్నా కొంచెం టీ తాగుతారు. ఇంకా సరే అని చెప్పి చేశాను. బాగున్నాయంట, ఇద్దరు టేస్ట్ బాగున్నాయని చెప్పి చెప్పారు. ఇంకా అది విషయము చెప్పాను కదా అమ్మని సారీస్ అది కొనుక్కోవాలని. లాస్ట్ టైం నేను వైష్ణవి కాంప్లెక్స్లో తీసుకున్నాను, అక్కడ నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది. సరే అని చెప్పని ఇంకా మా అమ్మని కూడా అక్కడికి వెళ్దామని చెప్పని అన్నానమాట. ఇంకా మా అమ్మ మాకన్నా ఫస్ట్ డే వెళ్ళిపోయి పాపం అక్కడ ఉంది, తర్వాత నేను అను మహి వెళ్ళాము. మేమిద్దరం వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిందనమాట. పాపం అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట, అరగంట నుంచి అరగంట పైన నుంచి పాపం మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరే లోపలికి వెళ్ళి ఏదైనా సెలెక్షన్ చేసుకో అని చెప్పంటే నాకు షాప్ తెలియదు కదా అని చెప్పని ఇంకా ఆగిపోయింది అక్కడే. ఇంకా అదనమాట విషయము. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏడు సారీస్ ఏమో తీసుకుంది, కాకపోతే అన్నీ కొంచెం ఓల్డ్ టైప్లానే అనిపించినాయి, అంత కొత్త మోడల్స్ ఏం లేవు. నాకంటే ఇంక ఇప్పుడే కదా కొంచెం సీజన్ అది స్టార్ట్ అయింది, ఇంకా కొత్త స్టాక్ కూడా రావాలని చెప్పని అన్నాడు అనమాట. ఇంకా ప్రస్తుతానికి మా అమ్మ కొంచెం అర్జెంట్ కాబట్టి సరే ఏదో ఒకటిలే అని చెప్పని ఒక ఏడు చీరలు అలా తీసుకుందనమాట. ఇంకా మహీకి ఏమన్నా దానికి ఒక గౌన్ తీసుకున్నాము. గౌన్ అంటే ఏదో ఒక చిన్న జీన్స్ టైప్ అనమాట, దానికి అదొక డ్రెస్ తీసుకున్నాము. ఇంకా నాకు అను మా అత్తయ్య గారికి ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇందులో నాకు అంతగా ఏం నచ్చలా, కాకపోతే వేరే షాప్లో కొంచెం కలెక్షన్ అది బాగానే ఉంది కానీ ఇంకా టైం లేదు, అక్కడే శారీస్కి కొంచెం టైం అయింది. ఆ తర్వాత మహీకి చెప్పాను కదా జలుబు చేసిందని, దానికి తగ్గలేదనమాట, అందుకని మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉందిలే అని చెప్పని ఇంకా మహీకి అను మా అమ్మకి తీసేసుకున్న తర్వాత నేను రెండు శారీస్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక ఇంతే ఈ వ్లాగ్ అయితే.